రేపు గురువారము, అందులోనూ అమావాస్య. అంతేకాకుండా సూర్యగ్రహణం కూడా. ఈ అద్భుతమైన రోజున కేవలం చిటికెడు పసుపు, అలానే ఒక్క రూపాయితో ఈ విధంగా మీ గుమ్మం ముందు చేసి చూడండి. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అవన్నీ తొలగిపోతాయి. ఇంట్లో ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నా సరే అవన్నీ కూడా తొలగిపోతాయి. దాన ద్వారం అనేది మనకు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మన ఇంట్లోకి చెడు గాలి రావాలి అన్నా, నెగిటివ్ ఎనర్జీ రావాలి అన్నా మన ఇంటి గుమ్మం ముందు నుండే మన ఇంటి లోపలికి వస్తాయి. అలానే మనకు ఆర్థిక సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. ఇల్లు అనేది వాస్తుశాస్త్రం ప్రకారం చాలా ముఖ్యం. వాస్తుశాస్త్రం ప్రకారం వాస్తు అనేది మన ఇంటికి సరిగ్గా లేకపోతే ఇంట్లో వాస్తు దోషాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఆ వాస్తు దోషాల వల్ల ఇంట్లో వ్యక్తులకి ఎన్నో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఆర్థిక పరంగాను, వృత్తిపరంగాను, విద్యాపరంగాను, ఆరోగ్యపరంగాను ఇలా రకరకాల సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. అందువల్లే మన ఇంటిని మనం చాలా బాగా కాపాడుకోవాలి. అంటే ఇంట్లోకి నరదిష్టి, నరఘోష ఇంటికి తగలకుండా ఇంటి వాస్తు అనేది బాగుండేలా, వాస్తు ఏదైనా బాగాలేకపోతే కొన్ని చిన్న చిన్న పరిహారాలను పాటిస్తూ వాస్తు దోషాలను సరిచేసుకుంటూ ఉండాలి. అలాంటప్పుడే మన ఇల్లు అనేది చాలా బాగుంటుంది. ఇల్లు బాగున్నప్పుడు ఇంట్లో ఉన్న వ్యక్తులు కూడా ఆనందంగా గడపగలుగుతారు. అంతేకాకుండా పసుపుతో ఈ పరిహారం చేయడం వల్ల వాస్తు దోషాలు ఏవైనా ఉన్నా తొలగిపోతాయి. పసుపు ఆయుర్వేదంలో కూడా ఎంతో ఉపయోగిస్తారు. ఆయుర్వేద పరంగా కూడా దివ్యౌషధంగా ఉపయోగపడుతుంది. పసుపు వల్ల అందం, ఐశ్వర్యం, ఆరోగ్యం, ఆనందం అన్నీ కూడా మన సొంతం అవుతాయి. పసుపు ముఖానికి రాసుకోవడం వల్ల చర్మ కాంతి పెరుగుతుంది. పసుపు నీటిలో కలుపుకొని తాగడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. అంతేకాకుండా ఆరోగ్యం కూడా బాగుంటుంది. పాడైపోయిన లెన్స్ని కూడా ఎంతో క్లీన్ చేస్తుంది పసుపు నీరు. అంతేకాకుండా పసుపుని నీటిలో కానీ లేదా పాలల్లో కానీ కలుపుకొని తాగడం వల్ల ముఖ కాంతి అనేది చాలా బాగా పెరుగుతుంది. మీరు ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ వదలరు. పాలల్లో పసుపుని కలుపుకొని తాగితే మీ ముఖం అనేది చాలా అందంగా, మీ ముఖ కాంతి అనేది పెరుగుతుంది. ఇక అంతేకాకుండా పసుపుని చిటికెడు తీసుకొని అందులో ఆవు నెయ్యిని కలిపి పేస్ట్ లాగా తయారు చేయాలి. ఆ పేస్టుని ప్రతి శుక్రవారం కూడా ఆడవారు ఒంటికి రాసుకొని స్నానం చేస్తే గనక మన ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం కలిగి లక్ష్మీదేవి దివ్య ఆశీస్సులతో మన ఇంట్లో డబ్బుకి సమస్య రాదు అని జ్యోతిష్య శాస్త్ర పండితులు తెలియజేస్తున్నారు. అలానే ఇంటి ప్రధాన సింహద్వారం ఏదైతే ఉంటుందో ఆ ద్వారం పైన స్వస్తిక్ గుర్తును వేయాలి. ఆ గుర్తుపైన ప్రతిరోజు కూడా పసుపు కలిపిన నీటిని ఆ స్వస్తిక్ గుర్తుపైన చల్లాలి. అలా అనునిత్యం చేస్తూ ఉండడం వల్ల మన ఇంటికి గృహబలం అనేది పెరుగుతుంది. అంతేకాకుండా గురుబలం కూడా బాగా పెరుగుతుంది. మన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అనేది రాకుండా ఉంటుంది. ఏవైనా దుష్టశక్తులు వచ్చినా సరే వెంటనే వెళ్ళిపోతాయి. ఇక మన ఇంటి ద్వారం నుండి దుష్టశక్తులు రాలేవు. మన ఒంట్లో ఉన్న నెగిటివిటీ కూడా తొలగిపోతుంది. అంతేకాకుండా పసుపు అనేది ప్రతిరోజు కూడా నీటిలో కలుపుకొని ఇంట్లో ఉన్న వ్యక్తులంతా కూడా త్రాగడం వల్ల మీ ఇంట్లో ఉన్న వారిపైన ఎలాంటి దుష్టశక్తి ప్రభావం పనిచేయదు. అంతేకాకుండా మీ యొక్క గురుబలం బాగా పెరిగి మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏ పని చేపట్టినా అందులో విజయం అనేది కలుగుతుంది. ఏ రకమైన విజయం అయినా సరే కలుగుతుంది. మీరు ఏ పనిలో విజయాన్ని ఆశిస్తున్నారో ఆ పనిలో విజయం తప్పకుండా కలుగుతుంది. వివాహం లేటుగా అవుతుంది అనుకునేవారు, వివాహ సంబంధాలు దొరకలేదు అనుకునే వారికి కూడా ఈ పరిహారం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆర్థిక ఇబ్బందుల్లో, ఆర్థిక సమస్యల్లో ఉన్నవారు కూడా, కష్టానికి తగ్గ ప్రతిఫలం లేని వారు కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు. అలానే పసుపు ఒక రూపాయితో ఏ పరిహారం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతకుముందు మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే ఒక లైక్ చేయండి. రేపు అమావాస్య రోజు సాయంత్రం 6 దాటిన తరువాత ఇంటి సింహద్వారం వద్ద నీటిగా చేయాలి, అంటే ఊడ్చివేయాలి. ఇంటి సింహద్వారం వద్ద ఎలాంటి చెత్తా చెదారం, చెప్పులు, చీపిర్లు వంటివి లేకుండా చూసుకోవాలి. అమావాస్య రోజు సాయంకాలాన ప్రధాన సింహద్వారంని ఎప్పుడూ నీటిగా ఉంచుకోవాలి. సింహద్వారం యొక్క డోర్స్ని కూడా నీటితో తుడిచివేయాలి లేదా కడిగివేయాలి. ఇంటి ప్రధాన ద్వారాన్ని ఎంత నీటిగా ఉంచుకుంటే లక్ష్మీదేవి అంత తొందరగా ఆకర్షితురాలు అవుతుంది. అమావాస్య రోజుల్లో అమ్మవారు రాత్రి సమయాల్లో ఇంట్లోకి వస్తారు అని
మన శాస్త్రపరంగా తెలుపబడింది. అందుకే ఇంటి సింహద్వారాన్ని ఎంత నీటిగా ఉంచుకి అమ్మవారికి ఇష్టమైనవి కట్టడం వల్ల, అలానే పసుపుతో ఇలాంటి పరిహారాలు చేయడం వల్ల లక్ష్మీదేవి ఖచ్చితంగా ఇంట్లోకి రావడం జరుగుతుంది. అయితే సింహద్వారం ముందర అంతా క్లీన్ చేసిన తర్వాత ఒక రూపాయి నాణ్యాన్ని తీసుకోవాలి. ఆ రూపాయి నాణ్యాన్ని సింహద్వారం బయట వైపున పెట్టాలి. ఒక గిన్నెలో కానీ లేదా రావి ప్లేట్లో కానీ పెట్టాలి. అలా పెట్టిన తర్వాత ఆ రూపాయి కాయిన్ పైన చిటికెడు పసుపు కలిపిన నీరుని తీసుకోవాలి. ఆ నీటిని రూపాయి కాయిన్ పైన చల్లాలి. అలా చల్లిన తర్వాత ఆ రూపాయి కాయిన్కి దండం పెట్టుకొని మీ మనసులో ఉన్న ఏదైతే కోరిక సంకల్పం ఉంటుందో అది చెప్పుకోవాలి. అంటే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉంటే గనక అవి తొలగిపోవాలి అని, ధనం బాగా రావాలి అని, ఇంట్లోకి దరిద్రం అనేది రాకుండా ఉండాలి అని, నరదిష్టి, నరఘోష, నరపీడ వంటి సమస్యలు తొలగిపోవాలి అని మీ మనసులో చెప్పుకుంటూ దండం పెట్టుకోవాలి. అలా పెట్టుకున్న తర్వాత ఆ రూపాయి కాయిన్ని తీసుకొని నేరుగా ఏదైనా గుడిలోకి వెళ్ళాలి. మీ చుట్టుప్రక్కల కానీ మీకు దగ్గరలో కానీ ఏ గుడి ఉన్నా పర్లేదు, ఆ గుడికి వెళ్ళి ఈ రూపాయి కాయిన్ని గుడిలో పెట్టేసి రావాలి. అంటే హుండీలో వేయవచ్చు, గుడిలో ఉన్నవారికి దానంగా ఇవ్వవచ్చు, గుడిలో ఏదైనా చెట్టు వద్ద పెట్టవచ్చు, ఇలా ఎలా అయినా పర్లేదు కానీ ఆ రూపాయి కాయిన్ని తీసుకొని వెళ్ళి ఏదైనా గుడిలో పెట్టేసి రావాలి. ఇలా అమావాస్య రోజు చేయడం వల్ల మీకు చాలా అంటే చాలా మంచి ఫలితం కలుగుతుంది. పసుపు అనేది చాలా శుభప్రదమైనది. పసుపుతో ఏ పరిహారం చేసినా ఒంటికి ఇంటికి చాలా మంచిది. పసుపు యాంటీబయాటిక్ కూడా. పసుపు లేనిదే ఏ శుభకార్యం కూడా జరగదు. పసుపు చాలా శుభప్రదమైనది. పసుపు అంటే ఆడవారికి అందాన్ని తెచ్చిపెడుతుంది. పసుపు అంటే సౌభాగ్యానికి చిహ్నంగా కూడా చెప్పబడుతుంది. పసుపు లక్ష్మీదేవతకి కూడా చాలా ఇష్టం. అంతేకాకుండా కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారికి కూడా పసుపు రంగు దుస్తులనే పసుపు రంగు పంచనే కడుతూ ఉంటారు. అంటే స్వామివారికి పసుపు రంగు అంటే ఇష్టం అని అర్థం. అలానే విష్ణుమూర్తికి కూడా పసుపు రంగు అంటే చాలా ఇష్టం. పసుపు రంగు పూలు అన్నా చాలా ఇష్టం. పసుపు రంగు పంచనే విష్ణుమూర్తికి కూడా కడుతూ ఉంటారు. పసుపు రంగు అంటే విష్ణుమూర్తికి కూడా చాలా ఇష్టం. పసుపు అనేది ఒక్క మాటలో చెప్పాలి అంటే కల దేవతల స్వరూపమైనది అని చెప్పుకోవచ్చు. పసుపు ఎంతో అద్భుతమైన ఆయుర్వేద గుణాలతో పాటు ఐశ్వర్యాన్ని, అందాన్ని, ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది. ఇలాంటి పసుపుతో అమావాస్య రోజు సాయంకాలాన ఇంటి గుమ్మం ముందు 1 రూపాయితో ఈ పరిహారాన్ని పాటించి చూడండి. ఇలా చేయడం వల్ల సకల సమస్యలు ఖచ్చితంగా తీరిపోతాయి. అలానే ప్రతిరోజు కూడా మీ సింహద్వారం పైన పసుపు నీటిని చల్లండి. ఇలా చల్లడం వల్ల మీ ఇంటికి ఉన్న ఇటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా సింహద్వారం అనేది రాహుకి సంబంధించినదిగా పరిగణించబడింది శాస్త్రపరంగా. అందుకే పసుపు నీటితో గుమ్మానికి ఇలా చేయడం వల్ల మీరు రాహు యొక్క దీవెనలను పొందగలుగుతారు. రాహు యొక్క ఆగ్రహానికి బలి అయిన వారు ఎంతో మంది ఉంటారు. అంటే రాహు యొక్క అనుగ్రహాన్ని పొందలేని వారు రాహు యొక్క అనుగ్రహం లేక ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటి వారు ఇలా చేయడం వల్ల రాహు సమస్యల నుండి బయటపడి ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఇంట్లో ఉన్న వారంతా కూడా చాలా ఆనందంగా ఉండగలుగుతారు. మీ ఇంట్లో ఉన్న, మీ ఇంటిపై ఉన్న నెగిటివిటీ అంతా కూడా తొలగిపోయి మీ ఇంట్లో ఆనందంగా గడపగలుగుతారు. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.